సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. కవిత బెయిల్ పైన తెలంగాణలో రాజకీయ దుమారం మొదలైంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన రహస్య ఒప్పందమే విలీన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందనే చర్చ తెలంగాణ రాజకీయ పార్టీలో మొదలైంది. ఇది చర్చ కాదు, డైలాగ్ వార్ దాకా మారింది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కవిత బెయిల్ పైన ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే, ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న ఒప్పందం, రాజకీయ ఒప్పందం వల్లే కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చిందని, కవితని బయటికి తీసుకురావడం కోసం బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసిందని, మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంతోనే కవితకి బెయిల్ వచ్చిందని చెప్పేసి ఎవరు, కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మహేష్ కుమార్ గౌడ్ పేరు ఇప్పటికే పీసీసీ ఫుల్ టైం ప్రెసిడెంట్గా, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మధు యాష్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ అనేది తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది, కాంగ్రెస్లో నడుస్తుంది. రేపు ఎల్లుండో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ని నియమించే అవకాశాలు కూడా ఢిల్లీ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా కవిత బెయిల్ పైన ఒప్పందం కుదిరిందా లేదా? ఇది కాంగ్రెస్ వాళ్ళు నడితే మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, కవిత బెయిల్ వెనుక బీజేపీతో బీఆర్ఎస్ లాలూచి ఉంది, బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదిరింది, అందుకే కవితకి బెయిల్ వచ్చింది. ఈడీ బలంగా వాదించలేకపోయింది సుప్రీంకోర్టులో, ఈడీ తరఫున న్యాయవాది బలమైన వాదనలు వినిపించలేకపోయారు అందుకే అని చెప్పేసి. కానీ బీజేపీ ఏం చెబుతోంది ఈ విషయంలో, బీజేపీ ఏమంటోంది? ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చూస్తాను. కవితకు బెయిల్ రావడంతోనే ఆమె సోదరుడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో. ఒకసారి ఆ ట్విట్టర్ నేను ట్వీట్ చూపిస్తాను. న్యాయం గెలిచింది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమైన ట్వీట్ చేశారైతే, ఆ ట్వీట్కి కేంద్ర మంత్రి బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు, చూడండి. కంగ్రాచ్యులేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇన్ ది ఇన్ఫోమస్ లిక్కర్ స్కామ్. ఎవరికి కాంగ్రాచ్యులేషన్ చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి. విచిత్రం కదా, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? బీఆర్ఎస్తో బీజేపీ లాలుచి ఉంది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని. ఇక్కడేం చెప్తున్నాడు బండి సంజయ్ గారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్కి రహస్య ఒప్పందం ఉంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవాళ సుప్రీంకోర్టులో కవితకి బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయ దుమారం. బండి సంజయ్ చాలా స్పష్టంగా మొదటి నుంచి బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ విలీనం చర్చ చెరపైకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, బీఆర్ఎస్ నాయకులను ఏమనకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వచ్చారు, ఎవరైతే రిమార్కబుల్ పొలిటికల్ సపోర్టింగ్ క్యాండిడేట్ రాజ్యసభకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎవరైతే ఎంపిక చేస్తున్నారో ఆయనకి అంతర్గతంగా బీఆర్ఎస్ నుంచి మద్దతు లభిస్తుంది, అందుకోసమనే ఆ మద్దతు నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కవిత తరఫున ఆయన వాదించారు. కవిత తరఫున వాదించిన వ్యక్తిని ఇవాళ తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ సహాయం చేస్తున్నాడు కాబట్టే ఇవాళ సుప్రీంకోర్టులో
కాంగ్రెస్ లాయర్లందరూ కలిసి లాబీ చేసి కవితకి బెయిల్ ఇప్పించారని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. దీనిపైన కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు, రీట్వీట్ చేశారు. కేటీఆర్ చాలా స్పష్టంగా బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బండి సంజయ్ పైన ఆయన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. యు ఆర్ యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జింగ్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ క్యాస్టింగ్ అప్రిషియేషన్స్ ఆన్ సుప్రీం కోర్ట్. మీరు హోంమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది పద్ధతి కాదు, ఇది సుప్రీంకోర్టుని మీరు తీర్పుని ధిక్కరించినట్లు అవుతుంది, ఎలా మాట్లాడతారని చెప్తూ రీట్వీట్ చేశారు కేటీఆర్ ట్విట్టర్ వార్. మొత్తానికైతే కవిత బెయిల్ విషయంలో బండి సంజయ్కి కేటీఆర్కి మధ్య వార్ మొదలైంది. బండి సంజయ్, కేటీఆర్ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ చెప్తోంది బీఆర్ఎస్తో బీజేపీకి లాలూచి ఉంది, ఒప్పందం ఉందని. బీజేపీ నాయకులు చెప్తున్నారు, బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షులుగా పనిచేశారు, ఆయన చెప్తున్నారు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య లాలూచి ఉంది, రహస్య ఒప్పందం ఉందని. మొత్తంగా కవిత బెయిల్ తెలంగాణలో ఒక పొలిటికల్ బాంబుని పేల్చింది, రాజకీయ పార్టీల మధ్య పొత్తులు రచ్చలకు తెరలేపింది. ఏవై పార్టీ ఎవరితో లోపాయికార ఒప్పందం ఉంది అనే విషయాన్ని ప్రజలకు తీసుకొచ్చింది. మొత్తానికి జనంలో మాత్రం కవిత బెయిల్ ఒక ఆసక్తికర రాజకీయ చర్చకు దారి తీసినట్టయింది. మీరేమంటారు, నిజంగా కాంగ్రెస్తో బీఆర్ఎస్కి ఒప్పందం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కు కాంగ్రెస్తో ఒప్పందం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందా? మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.